హాయ్ హలో, పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. ప్రేమలో అసలు కండిషన్స్ అనేది ఉండొచ్చు అంటారా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. దీనికి నేను ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అడగను. అసలు మీరేం చెప్తారో చెప్పండి మేడం. ప్రేమలో కండిషన్స్ జనరల్గా అంటే ఉండకూడదు అనేది మనం చెప్తాం. అంటే ఏంటి, అన్కండిషనల్ లవ్ అంటే ఒక తల్లి ప్రేమ కానీ, అంటే కొడుకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, అంటే బాగా చదివాడా బాగా చదువుతాడా చదవడా అని, లేకపోతే కూతురు ఇలా చేసిందా అలా, అంటే ఏంటి, ఏదైనా సరే ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వాళ్ళు ఇలా ఇలా చేస్తేనే నాకు ప్రేమ ఉంటుంది, వాళ్ళు ఇలా ఇలా ఉంటేనే బిహేవ్ చేస్తేనే నేను ప్రేమించగలుగుతాను అనేది ఉండకూడదు అన్నట్టు మనం చెప్తాం. అన్కండిషనల్ లవ్ అంటాం దాన్ని. బట్ రిలేషన్షిప్స్కి వచ్చేసరికి కొన్ని కండిషన్స్ లేకపోయినా, కొన్ని బౌండరీస్ లేకపోయినా అది అంత హెల్దీగా ఉండవు సార్. అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అనుకుందాం, కానీ అతను తాగుతాడు, సో నువ్వు తాగితే నాకు నచ్చదు అంటుంది. అంటే ఏంటి, అక్కడ ఆ అలవాటు నచ్చదు, అవునా? కానీ అతన్ని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. కానీ ప్రేమిస్తుంది కదా అని చెప్పి ఇతను అది ఎడిక్షన్ లాగా చేసుకున్నాడు అనుకోండి, ప్రేమ ఉన్నా సరే ఆ అమ్మాయికి అది నచ్చకపోతే ఆ రిలేషన్షిప్లోంచి ఆ అమ్మాయి బౌండరీస్ క్రాస్ అయ్యాడు ఇతనని చెప్పి పక్కకి వెళ్ళిపోవచ్చు. సో నీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవటం కోసం చెప్పాను. సో హెల్దీ బౌండరీస్ ఇన్ ఏ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్. ఓకే. సో నీకు ప్రేమ ఉంది కదా అని నువ్వు అవతల వ్యక్తి ఏం చేసినా భరించి సహించి పడి ఉండవు కదా, అవునా? సాధ్యం అది. సో నువ్వు అక్కడ తెలుసుకోగలగాల్సింది ఏంటంటే ప్రేమ వేరు బౌండరీస్ వేరు అని. సో ఇన్ ఏ హెల్దీ రిలేషన్షిప్ ఎప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి, అది ఒక్కొక్క వ్యక్తి సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ బౌండరీస్ అని. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి భర్త అయినా సరే ఏమే వసే అని పిలవటం ఇష్టం ఉండదు, సో అది చెప్తారు వాళ్ళు. అంత మాత్రాన భర్త మీద ప్రేమ లేనట్టు కాదు కదా, అవునా? అలాగే కొంతమంది భార్య ఉద్యోగం చేస్తే నచ్చదు, అంటే ఇది ఆ పురుషాహంకారం అనుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్నది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అలాగే ఇప్పుడు చాలా బిజీగా ఉండి నెలలో 20 రోజులు క్యాంపులకి వెళ్ళి బయట తిరగాల్సి వచ్చే భర్త, భార్యని అంటే పిల్లల్ని నువ్వు నేను ఇద్దరు బిజీ అయిపోతే కష్టం కదా, నువ్వు ఇంటి దగ్గర ఉండు అని అడగొచ్చు. అది ఉద్యోగం చేయొద్దంటున్నారు, నన్ను ఏదో అణగదొక్కేస్తున్నారు అని అనాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అందుకే ఎవ్రీ కపుల్ ఈజ్ యూనిక్, ఎవ్రీ సిచ్యుయేషన్ బిట్వీన్ ద కపుల్ ఈజ్ అంటే యూనిక్. దానివల్ల గొడవలు ఒకళ్ళకి వచ్చిన విషయానికే గొడవలు ఇంకొకళ్ళకి వస్తాయి అని మనం చెప్పలేము. సో అట్లా బౌండరీ సెట్ కొంతమంది సొంతంగా అంటే వాళ్ళంతటి వాళ్ళే, ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటాను నేను బాగా అని చెప్పి పెళ్ళికి ముందు ఉద్యోగం చేసేవాళ్ళు, పిల్లలు పుట్టిన తర్వాత అంటే వాళ్ళ ఇష్టంతో ఉద్యోగాలు మానేసిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు భర్తకి కొన్నిసార్లు వీళ్ళు ఉద్యోగం మానకూడదని కూడా ఉండుండొచ్చు, అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఇద్దరం చేస్తే బెటర్ అను, లేకపోతే నీకు తర్వాత ఏం తోస్తుంది, పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంత బ్రేక్ వద్దను. సో ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. అట్లాగే బౌండరీస్ అనేది, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇష్టం వచ్చినట్టు చేసి ప్రేమలో కండిషన్స్ ఉండకూడదు అని వాదించారనుకో, దానికి అర్థం ఉండదు కదా, అవును, అవునా? సో ప్రేమ వేరు, బంధంలో ఉండే ఒక హద్దులు వేరు. సో నీకు భార్యాభర్తలైనా సరే వాళ్ళిద్దరిది కలిపిన స్పేస్ ఒకటి ఉంటుంది, కానీ విడివిడిగా కూడా వాళ్ళు వ్యక్తులు అనేది, ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది ఉంది, వాళ్ళకి ఉనికి ఉంది అనేది పార్ట్నర్స్ ఇద్దరు గుర్తించగలగాలి. సో నువ్వు నేను మనం ఆ స్పేస్ ఉండాలి, యువర్ స్పేస్ మై స్పేస్ అవర్ స్పేస్ అనేది ఉండాలి. ఇది ప్రేమ ఉన్నప్పుడే ఇంకా బాగా చక్కగా ఉంటుంది చెప్పాలంటే, అది నేను ఇందాటి నుంచి కన్వే చేయాలనుకున్నది. సో వెన్ యూ హ్యావ్ లవ్ నీకు తెలుస్తుంది అంటే వాళ్ళకి ఎంత స్పేస్ ఇవ్వాలి, అంటే ఏంటి పొసెసివ్నెస్తో మొత్తం నిండిపోకూడదు అవతలాళ్ళ లైఫ్లో. ఓకే. సో ఎవరు ఐడెంటిటీ వాళ్ళకు ఉన్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మమేకం అన్నట్టుగా ఒక ఆత్మలాగా కలిసి ప్రయాణించాలి తప్పితే, నా భార్యవు కాబట్టి నేను చెప్పినట్టే వినాలను, లేకపోతే నువ్వు భర్త అయ్యావు కాబట్టి అంతకుముందు ఉన్నాయన్నీ మానేయాలను, ఇలా కండిషన్స్ పెడితే అది ప్రేమ అవ్వదు. కానీ ఎక్కడ హద్దులు గీసుకోవాలి, ఏ బిహేవియర్కి ఎక్కడ చెక్ పెట్టాలి, ఏది చేస్తే నీకు నచ్చట్లేదు నువ్వు హర్ట్ అవుతున్నావు అనేది క్లియర్ కట్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. చాలామంది కండిషన్స్కి బలైపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు, ఒకరి సైడ్ నుంచి ఒకరికి కొన్ని సందర్భాల్లో కండిషన్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర పెరిగిన వాళ్ళు సడన్గా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు వాటిని కండిషన్స్గా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తామంటే, ప్రతిదానికి కండిషన్ పెడతాడు, ప్రతిదానికి కండిషన్ పెడుతుంది అని. సో అలా బ్లేమ్ అవ్వకుండా ఫస్ట్ కమ్యూనికేట్ చేయాలంటే అసలు వాళ్ళ రిలేషన్లో అక్కడే మచ్చపడుతూ స్టార్ట్ అవుతుంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే అసలు ఏ విధంగా అంటారు మేడం? న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కన్వే చేసే విధానం ప్రాపర్గా ఉండదు. సో అసలు దానికి మీరు ఏం చెప్తారు? అంటే నువ్వే చెప్పావు ఏంటంటే అది అగైన్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పి. సో నువ్వు కండిషన్ లాగా చెప్తున్నావా, ఆర్డర్ వేస్తున్నావా, లేకపోతే నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా, నీ ఫీలింగ్ చెప్తున్నావా? ఎస్. సో ఒకటే విషయాన్ని నువ్వు అవతల వ్యక్తికి ఏమనిపించేలాగా చెప్తున్నావు. అర్థమైందా? ఉషా నువ్వు 5 గంటలకల్లా ఇంటికి రాకపోతే కుదరదు, ఇది ఎలా ఉంది, ఒక కండిషన్, ఒక ఆర్డర్. అలా కాకుండా ఇప్పుడు మీ హస్బెండ్ ఉషా నువ్వు 5 గంటలకల్లా వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇద్దరం కలిసి స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది అని నా ఫీలింగ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా అవుతుంది? మీకు 5 గంటలకల్లా 4:30 కల్లా అన్ని పనులు వదిలేసైనా ఇంటికి పరిగెత్తాలనిపిస్తుంది, అవునా? సేమ్ థింగ్. ఇప్పుడు అతని ఉద్దేశం కూడా ముందు ఉన్న దానిలో కూడా అదే అయ్యి ఉండొచ్చు, బట్ హౌ హీ కమ్యూనికేటెడ్ టు యూ అన్నదే మ్యాటర్ అక్కడ. సో నువ్వు ఏదైనా చెప్పొచ్చు, జస్ట్ ఎలా చెప్తున్నావో చూసుకోగలిగితే ఎలాంటి సందర్భాన్ని అయినా నువ్వు కమ్యూనికేట్ చేయొచ్చు, ఎట్లాంటి విషయాన్ని అయినా. చాలా మందికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మేడం. ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయం మనం చూసుకున్నా, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య చూసుకున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం ఏ ఎపిసోడ్ గురించి మాట్లాడినా ఫస్ట్ కమ్యూనికేషన్ గురించి మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఎవరికైనా పర్సనల్గా క్లాసెస్ కావాలి అనుకుంటే, లేకపోతే కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా కలిసి దీనిపైన మేము క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాం, మా టీమ్కి క్లాసెస్ కావాలనుకున్నా, లేకపోతే కొన్ని స్కూల్స్ వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు వాళ్ళకి మన క్లాసెస్ కావాలనుకున్నా, కాలేజెస్ వాళ్ళకి క్లాసెస్ కావాలనుకున్నా, పర్సనల్గా మీరేమైనా టైం స్పెండ్ చేయడానికి కానీ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఏమైనా అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంటుందా? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకి ఎక్కువ అబ్రాడ్ కాల్స్ కూడా వస్తుంటాయి, వాళ్ళకున్న డౌట్ ఏంటంటే టైం సెట్ అవుతుందా, మన టైంకి ఆ టైంకి వర్క్ అవుతుందా లేదా, మేడం అవైలబుల్గా ఉంటారని డౌట్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, దానికి ఒక క్లారిటీ ఒకసారి. ఈ డౌట్ కాల్స్ ముందు చెప్దాం. ఇదివరకు కూడా ఒకసారి నేను క్లియర్ చేసినట్టు గుర్తు, సాటర్డే అంటే మార్నింగ్స్ కానీ వాళ్ళకి ఎప్పుడైతే జనరల్గా ఇద్దరూ వర్క్ చేస్తారు అనే కండిషన్ మనం అనుకుంటే కనుక, సో వాళ్ళకి ఫ్రైడే ఈవినింగ్, మనకి సాటర్డే మార్నింగ్ అవుతుంది. సో అట్లా సాటర్డే మార్నింగ్, సండే మార్నింగ్, మండే మార్నింగ్, ఇవి నేను ఎక్కువ చేస్తుంటాను ఎస్పెషలీ యుఎస్ కాల్స్కి. సో అందుకని చెప్పి నాకేమీ ఇబ్బంది లేదు. వన్స్ అపాయింట్మెంట్ వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి ఏ టైం కుదురుతుందో చెప్పి 2-3 ఆప్షన్స్ ఇస్తే అందులోంచి డెఫినెట్గా ఒకటి, ఇప్పుడు వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళకి ఫ్రైడే ఈవినింగ్ 8 అయినప్పుడు ఇక్కడ మనకి సాటర్డే మార్నింగ్ ఎంత అవుతుంది అనేది వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. సుమారుగా ఇక్కడ 10 అవటం కానీ, లేకపోతే 9-11 అంటే 1-2 గంటలు అటు ఇటుగా ఉంటుంది. సో మనకు 6-9-9 మధ్యలో ఉంటుంది ఏ టైం జోన్లో ఉన్నా కానీ. సో వాళ్ళు ఇది చేసి మాకు ఈ టైం ప్రిఫరబుల్ అని చెప్తే కనుక డెఫినెట్గా ఇవ్వటం ఆల్రెడీ జరిగింది, జరుగుతూ ఉంది కూడా, ఇస్తున్నాను కూడా ఆల్రెడీ. ఇది ఒకటి. అట్లాగే నువ్వు ముందు అడిగావు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. పర్సనల్గా సింగిల్ టు సింగిల్ అంటే 1-on-1 క్లాస్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి బోర్ కొడుతుంది నిజం చెప్పాలంటే, బికాజ్ ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ స్కిల్స్, అది ఒక్క క్లాస్లో అవ్వదు, ఒక గంటలో అవ్వదు. సో వాళ్ళకి ఏమవుతుందంటే సింగిల్గా తీసుకునేటప్పుడు ఏదో టీచర్ ముందు కూర్చుని వింటున్నట్టుగా అట్లా ఫీల్ వస్తుంది. సో నేను ఇలాంటివి ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే ఇట్స్ ఓకే, బట్ ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మైండ్ సెట్ కానీ ఇట్లాంటి వాటికి ఏంటంటే గ్రూప్ ఉంటే ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే దట్ బికమ్స్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. సో అందుకని నేను గ్రూప్లోనే ప్రిఫర్ చెయ్యండి అని చెప్తాను. సింగిల్గా అయితే వాళ్ళకి బోర్ కొడుతుంది. సో గ్రూప్స్ ఇప్పుడు నువ్వు అన్నట్టు కార్పొరేట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఇవి కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఎవరైనా సరే వాళ్ళ స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఏ మాడ్యూల్స్లో ట్రైనింగ్ కావాలి అనేది చెప్తే కనుక డెఫినెట్గా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
సో విజయ మేడం చెప్పిన విధంగా ఎవరికైనా సరే పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలనుకున్నా, లేకపోతే మీ ఎంప్లాయీస్కి కానీ మీ స్టూడెంట్స్కి కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.